గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేశారు అంటూ కూడా ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అంటే ఇటు దుర్గారావుని, సతీష్ని ఇది ఇరికించే ప్రయత్నమా? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే మీడియా ముందుకు వచ్చి మా పిల్లలు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తానంటేనే మేము వెళ్ళాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అంటారు? ముందుగా మనం విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటాను అభినందించాలా. ఎందుకని, ఇన్సిడెంట్ జరిగి 5 రోజులు అవుతుంది, 5 రోజుల్లో మొత్తానికి కొలికి తెచ్చేశారు. రాయి దొరికినా దొరకకపోయినా పిల్లగాళ్ళని పట్టుకున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రిపై దాడి, ప్రభుత్వంపై దాడి. ముఖ్యమంత్రి అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హెడ్ మీదే మరి రాయి పడ్డదంటే రాయి పట్టుకోవాలి. ఇక్కడ గమ్మత్తైన అంశం, ఇంతవరకు మరి రాయి చూపించలేదు, రాయి దొరకలేదు, అసలు కొట్టింది రాయితోనా? రకరకాల అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేకెత్తిచ్చారు ప్రజల్లో. అధికార పార్టీ వెర్షనే ఈ ఇన్సిడెంట్ మీద చిలవలు పొలవలుగా చిత్రించారు. అందుకే ప్రజల్లో ఇప్పటికీ దీని పట్ల అనుమానాలు, సందేహాలు, ఇప్పటికీ నమ్మట్లేదు. అనుమానం ఇదే కారణం అన్నమాట. ఏమన్నారు, క్యాట్బాల్తో కొట్టారంటారు, ఎయిర్ గన్తో వాడారంటారు, ఆయన ఎవరో ఒక ఆయన అసలు మా ఎంపీ అనుకుంటా, నాకు సౌండ్ వినపడింది అని చెప్పినట్టున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి వేటాడి వేటాడి ఒక 5 గున్నో 6 గున్నో పట్టుకొచ్చినట్టున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో మైనర్స్ అంటున్నారు. ఎవరు, సతీష్ అనే కుర్రాడు, సంతోష్, అప్పారావు, దుర్గారావు. ఇప్పుడు ఇందులో ఏంటంటే వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేసినట్టున్నారు హైకోర్టులో. 6 గురిని అదుపులో తీసుకున్నామన్నారు. 6 గురి పేర్లు ఏదో చెప్పమని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీడియా ముందు తీసుకొస్తున్నట్టున్నారు. కాంతి, ఇక్కడ జరిగింది, దానికి కారణాలు ఏంటి, దాడి జరిగిందా, దాడి చేశారా, చేయించుకున్నారా? దాడి చేస్తే ఏమని చెబుతున్నారు చిన్నపిల్లలు వాళ్ళు, అన్నా క్యాంటీన్ మూసేశారు, అన్నా క్యాంటీన్ మూసేశారని కచ్చబెట్టారు. వస్తా వస్తా అక్కడేదో రోడ్డు వేయటానికి ఫుట్పాత్ ఇరిగిన టైల్ ఏదో ఉంది ముక్క, ఆ ముక్క పెట్టి కొట్టాడనో ఏదంటారు. ఇప్పుడు ఇక్కడ మైనర్లను తీసుకురావడం అనేది అదొక దురదృష్టకర పరిణామం. అక్కడ క్యాంటీన్ నిర్వాహకుడు ఎవరో ఉన్నాడు, దుర్గారావు, టీ కొట్టు నడిపే అతన్ని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో వెంటనే ఇది రాజకీయ రంగు పులుముతుంది. అతను టీడీపీ కార్యకర్త, అక్కడ ఉన్నటువంటి బొండా ఉమా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుడుగా ఇదేదో బొండా ఉమాని ఇరికిచ్చే కుట్ర అని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ధ్వజమెత్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఉమాని అరెస్ట్ చేద్దామనా, ఇదేదో తెలుగుదేశంకు చుట్టి సానుభూతి ఓట్లు పొందుదామనా అనుకుంటే అది కాస్త మిస్ఫైర్ అవుతాం. ఏంటి ఇప్పుడు ఇక్కడ సానుభూతికి అవకాశం లేదు. లేకపోగా ఏం జరుగుతుంది, దుర్గారావు ఒక వడ్డెర కమ్యూనిటీకి చెందినవాడంట, మొత్తం వడ్డెర్లంతా తిరగబడుతున్నారు. ఏంటి, ఆ కులం వచ్చేసింది. అతనేదో మరి ఆ కులంలో బాగా నాయకుడిగా అందరికీ అందుబాటులో తలలో నాలుకలా ఉన్న దుర్గారావు అతన్ని తీసుకొచ్చి ఇచ్చేసేసరికి స్టేషన్ మీద పడ్డారు. మనం చూసాం భార్య, కూతురు అందరు గందరగోళంగా బాధపడుతూ ఆవేదన చెందుతూ, కులానికి అండగా నిలబడిన నాయకుడిని తీసుకొచ్చారు, ఇతన్ని ఇందులో పెట్టారు అనే దీంట్లో స్టేట్ వైడ్గా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం. ఎందుకని, ఆ కులస్తులంతా కూడా వడ్డెర కులం అనేది అది మొదటి నుంచి తెలుగుదేశంకి అనుకూలమైంది. అలాంటిది రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళల్లో బాగా చీలికి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వాళ్ళు మారారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ దుర్గారావుని తీసుకురావటం వల్ల అదంతా కులం మీద పడి వాళ్ళంతా ఏకమై వైసీపీ మీద ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉన్నాడు, సీఎం గారి పక్కన. ఇదంతా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కు ఓట్లు పడతాయా, ఉన్న ఓట్లు పోగొడతదా? ఇప్పుడు ఏది, జగన్మోహన్ రెడ్డి మీద వచ్చేటువంటి సింపతి వేవ్, సానుభూతి ఓట్లు తీసుకురావటం దేవుడెరుగు. ఇప్పుడు ఈ వడ్డరాళ్ళంతా కూడా యాంటీ ఓటు పడిందంటే డోల్ డ్రమ్స్లో పడతారు. లేనిపోయింది ఏంటి, వాళ్ళు కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్టు అవుతుందన్నమాట. మనం ఏదైనా కూడా దీంట్లో వీళ్ళు కనుక నిజంగా దోషులైతే, ఎవరు రాయి కనుక వాళ్లే విసిరినా, ఈ రాయి విసరటం అనేది ఒక మహా మహాకుట్ర అయినా, అది కనుక వీళ్ళని పట్టుకుంటే అది వేరు.
ప్రజలు ఎప్పుడు వాస్తవాలను ఆమోదిస్తారు, అంగీకరిస్తారు. ఇది గనక డ్రామా అనుకో, అమాయకుల్ని ఇరికిచ్చారు అనుకో, వీళ్ళెవరో అనామకుల్ని తీసుకొచ్చి చూపించి ఇట్లా కేసు ఫైల్ అది మాఫీ చేసే ప్రయత్నం కనుక అయినట్లయితే, దీనివల్ల నష్టపోయేది పోలీస్ కాదు, నష్టపోయేది కాంతిరాణా టాటా కాదు. ఎవరు నష్టపోతారు? అల్టిమేట్గా పార్టీ నష్టపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఈ ఫలితం ప్రభావం వెల్లంపల్లి పైన పడుతుంది అన్నమాట. గెలవాల్సిన వాడు ఓడిపోయాడంటే రేపు పొద్దున వెల్లంపల్లి ఏమంటాడు? గులకరాయ్ అంటాడు. అదేదో సినిమాలో హీరో విలన్లు వాళ్ళంతా కూడా ఏదో జైల్లో ముగ్గురు నలుగురు విలన్లు కూర్చుంటారు, చెట్టు మీద నుంచి ఏదో రాయ మామిడికాయ ఏదో పడుద్ది అనుకుంటా, ఆ మామిడికాయ పట్టుకునేసరికి అబ్బా ఇక పెద్ద స్టోరీ చూపిస్తారు రవితేజస్. అవునవునవును, రవితేజస్ ఇప్పుడు అట్లాగే అక్కడ ఆ సినిమాలో మామిడికాయ ప్లేసు, ఈ సినిమాలో గులకరాయ్ అంట. ఈ గులకరాయ్ పొద్దున పట్టుకుని వెల్లంపల్లి ఓడిపోతే అరే గులకరాయ్ ఎంత దెబ్బ కొట్టావు నన్ను అనుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారా? ప్రజలు విఘ్నులు, ఏది వాళ్ళన్నీ తెలుసు. మనకి స్ట్రీట్ టు స్ట్రీట్ వెళ్ళిపోతుంది, ఇంటింటికి వెళ్ళిపోతుంది. ఇది నిజం గనకైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మేలు జరుగుతుంది. ఇది కనుక డ్రామా అయితే, అమాయకులను కనుక ఈ కేసులో ఇరికిచ్చి కనుక జైలుకి పంపిస్తే ఇంకా ఇంకెంతుంది నీకు? ఎలక్షన్ 24 రోజులు. ఈ 24 రోజుల్లో ఇది కాస్త సెగలు రేపుతుంది అన్నమాట. ఇది విజయవాడకే పరిమితం అవుతుందా, రాష్ట్రం మొత్తం వడ్ర కులం మొత్తం దీని మీద తిరగబడుతుందా చూడాలి. అంటే ఒక విధంగా ఇప్పుడు వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నారు కాబట్టి వీళ్ళకి శిక్ష కనుక పడితే మళ్ళీ కోడి కత్తి సీన్ రిపీట్ అయినట్టేనా? అదే కదా అంటుంది. సలీం కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కోడి కత్తి 2.0 అని ఇప్పుడు కాదు, 4 రోజుల క్రితమే పయ్యావుల కేసు వీళ్ళందరూ అన్న దీంట్లో తెలుగుదేశం అన్ని ప్రతిపక్షాలు కోడికత్తి అదే ఆ సీను జనిపల్లి శ్రీనివాసరావుకి ఎవరైతే లాయర్గా నిలబడ్డాడో ఇవాళ బయటికి తీసుకొచ్చాడో 5 ఏళ్ల తర్వాత అయినా, ఇప్పుడు అదే లాయర్ ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? సలీం. నిన్న రాత్రే వెళ్ళిపోయాడు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తా అని చెప్పి జడ్జి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఆయన ఇవాళ వేసుకోమని చెప్పినట్టున్నాడు మామూలు కోర్టులో. మరి సలీం అక్కడ వచ్చాడంటే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అతను ప్రతిఘటించడానికి సిద్ధమయ్యాడంటే మీరన్నదే, ఏది కోడి కత్తి 2.0 నేను రెడీ అంటున్నాడు సలీం. మళ్ళా ఈ అమాయకుల్ని తీసుకొచ్చేదాకా సలీం పోరాటం ఆగదన్నమాట. అంటే సార్, ఇప్పుడు ఏదైతే గులకరాయ్ ఎఫెక్ట్ ఉందో, ఈ ఎఫెక్ట్ అనేది జగన్కి పల్లెటూరులో కలిసి వస్తుంది అంటారా? పల్లెటూరులో సింపతి క్రియేట్ అవుతుందా జగన్ మీద? సింపతి దేవుడెరుగు. అదే అంటోంది ఉన్న ఓట్లు పోగొడుతుందేమో అనే అనుమానం. ఎందుకంటే అక్కడ అమాయకులు కనుక అయితే వాళ్ళు నిజంగా దాడికి స్కెచ్ ప్రకారం ప్లాన్ వేసి వచ్చి దాడి చేస్తే అది వేరు, దానివల్ల ఫలితం వైసీపీకి అనుకూలంగా ఉంటుంది, సింపతి వస్తుంది నిజంగా అని అనుకోవచ్చు. కానీ ఏంటమ్మా ఇది, ఇది గులకరాయి, అయిన గాయం ప్రభావం ఎంత? అసలు అది గాయమా కాదా? అదేదో గజమాలు అంటారు, గజమాలు గీసుకుందంటారు, ఇద్దరికి కలిపి గజమాలు వేశారు, గజమాలలో ఇనప రింగులు ఉన్నాయి, అది వెల్లంపల్లికి గీసుకుంది అతనికి గీసుకుంది అంటారు. చూస్తేనేమో అది మరి రాయి తగిలిన గాయంగా లేదు, గీత పడిందే తప్ప, అక్కడ కుట్లు కూడా వేశారు అది వేరే విషయం, డాక్టర్స్ చెప్పాలా? ఇది హత్య నేరం 307 పెట్టారు. నిజంగా అది కనుక హత్య నేరం 307, వీళ్ళు కనుక అమాయకులు అయితే ఈ పిల్లల భవిష్యత్ నాశనం. ఎస్ రైట్. ఇది మైనర్స్. అవును. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధపడుతుంది. అవును. సతీష్ తల్లి ఏదో సొల్యూషన్ తాగాడు, మీ అబ్బాయి స్టేషన్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళారు నా కొడుకుని, ఇట్లా మమ్మల్ని ఇరికిస్తారని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు మద్యం తర్వాత ఏదో 300 ఇస్తామన్నారు అందుకని వచ్చాము, మద్యం ఇచ్చారు కానీ 300 ఇవ్వలేదు కాబట్టి రాయేష్ కొట్టాడంటారు, రకరకాల అనుమానాలు సందేహాల నేపథ్యంలో మన కాంతిరాణ్ టాటా గారు వైసీపీని గెలిపిస్తారా ఓడిస్తారా? ఏది చేసినా గులకరాయ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.